ఆర్టీసీలకు కొత్తగా బయోడీజిల్ బస్సులు వచ్చినాయి. డీజిల్తో నడిచే బస్సులకు బాగా రిపేర్లు వస్తుండటంతో బయోడీజిల్ బస్సులు కొన్నది ఆర్టీసీ. వీటితోని కాలుష్యం రిపేర్లు తక్కువ అంటున్నారు అధికారులు. కొత్తగా వచ్చిన బయోడీజిల్ బస్సుల మీద V6 స్పెషల్ స్టోరీ. స్కానియా కంపెనీ తయారు చేసిన రెండు బయోడీజిల్ బస్సులు కొన్నది ఆర్టీసీ. ఒక్కోటి 1.4 కోట్ల ధర పలికిన ఈ బస్సులలో చాలా ప్రత్యేకతలున్నాయి. ఆర్టీసీలో ఇప్పటికే బయోడీజిల్ బస్సులున్నాయి, కాకపోతే అవి B10 B20 బస్సులు. B10 బస్సులలో 10% బయోడీజిల్, 90% డీజిల్ను, B20ల 20% బయోడీజిల్, 80% డీజిల్ను వాడతారు. ఇప్పుడు కొన్న బస్సులు 100% బయోడీజిల్ తోటి నడుస్తాయి. ఇప్పుడే స్టార్టింగ్ లో ఇప్పుడు వచ్చినాయి డీజిల్. ఇవి దీంట్లో ఏంటంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, ఇది మొత్తం గేర్లు ఉంటుంది, రెండే ఉంటాయి, క్లచ్ ఉండదు దీనికి, మొత్తం ఎలక్ట్రికల్ మొత్తం ఉంటుంది. ఏమున్నా మన డిస్ప్లే చూపిస్తుంది, మొత్తం పొగ రాదు, బయో డీజిల్ కాబట్టి పొగ రాదు దీనికి. బయోడీజిల్ దీనికి హైబ్రిడ్ వెహికల్ ఉన్నది అదే, మరి ఎందుకంటే పొల్యూషన్ రాకుండా బండ్లు తయారు చేస్తున్నాను. ఇలా 53 సీట్స్. ఈ బస్సులకు ఆటో మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉన్నది, దీంతో ఆటోమేటిక్ గా గేర్లు మారుతూ ఉంటాయి. ఈ గేర్లతో పాటుగా మాన్యువల్ గేర్లు కూడా ఉన్నాయి. ఏఎంటీ తోటి డీజిల్ ను మిగిలించవచ్చంటున్నారు ఆర్టీసీ అధికారులు. సీనియర్ డ్రైవర్లు అయితేనే ఈ బస్సులను నడిపే అవకాశం ఉందని చెప్తున్నారు. ఫుల్లీ బయోడీజిల్ అంటూ లేదు ఇప్పటి వరకు. 20% బయోడీజిల్ వాడుతూ మిగతాది డీజిల్తో రన్ అయ్యే వెహికల్సే ఉన్నాయి. ఇప్పుడు మాత్రం ప్రజెంట్ ఇది మొత్తం బయోడీజిల్, ఫుల్లీ బయోడీజిల్ వెహికల్. ఉప్పల్ల బయోడీజిల్ ప్లాంట్ ఏర్పాటు చేసినందుకు స్కానియా కంపెనీలతోని అగ్రిమెంట్ చేసుకున్నారు. ప్రస్తుతం బస్సులకు బయోడీజిల్ ను రాజమండ్రి నుంచి తెస్తున్నారు. ఒప్పందంలో భాగంగా స్కానియా కంపెనీలే బయోడీజిల్ ను సప్లై చేస్తున్నారు. ఇక ఈ బస్సుకు ఫైర్ సేఫ్టీ ఫుల్ గా ఉంది. లగేజ్, ఇంజన్ ప్రాంతాలలో ఫైర్ బాల్స్ ఉన్నాయి. ఏసీ బస్సుల్లో ఎక్కువగా లగేజ్ల దగ్గర గాని ఇంజన్ ప్రాంతంలో గాని మంటలు వస్తూ ఉంటాయి. ఇట్లా మంటలు వచ్చినప్పుడు ఫైర్ బాల్స్ ఓపెన్ అయ్యి వెంటనే ఆర్పేస్తాయి. కంపెనీ వాళ్ళు మనకి ఏంటంటే ఎమర్జెన్సీ టైంలో ఫైర్ ఎగ్జిస్టింగ్ ఎప్పుడైతే ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యాయో అవి కాకుండా తీసుకోవాల్సిన చర్యలు బాగానే తీసుకున్నారు సార్. దీంట్లో మెయిన్ ఫైర్ ఎగ్జిస్టింగ్ సిలిండర్స్ ప్రొవైడ్ చేశారు 2. దీని నుంచి మనకి రబ్బర్ పైప్ లైన్స్ వచ్చాయి, త్రోడ్ది డిక్కీ వచ్చింది. దీంట్లో ఏంటంటే ఓపెనింగ్ ఏరియాస్ వచ్చాయి. ఎప్పుడైతే టెంపరేచర్ డిక్కీలో ఉన్న టెంపరేచర్ ఫైర్ యాక్సిడెంట్ అయిందో వెంటనే ఇవి ఓపెన్ అవుతాయండి. ఇవి ఓపెన్ అయ్యి దాంట్లో ఉంటుంది పౌడర్, ఆ పౌడర్ అనేది అక్కడ స్ప్రే అవుతుంది. స్ప్రే అవ్వడం వల్ల మనకి ఎమ్మటే అక్కడితోటే ఫైర్ ఆగిపోతుంది. బస్సులలో 3 LCD TVలు ఉన్నాయి. చివరన ఉన్నవాళ్లు కూడా టీవీ చూసే అవకాశం ఉంది. ఏసీని సీట్ల దగ్గరనే మార్చుకోవచ్చు. ప్రతి సీటు దగ్గర లైట్లు పెట్టారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ కోసం స్పెషల్ గా 2 సీట్లను తీసేశారు. ఇప్పటికైతే 2 బయోడీజిల్ బస్సులు కొన్నారు. వీటి పనితీరు బాగుంటే ఇంకొన్ని కొంటామంటున్నారు ఆర్టీసీ అధికారులు.